హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ ఐ హేట్ యూ అని మైరా చురుగ్గా చూస్తూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది తీసిన ఫోటోని ఓ నెంబర్కి పంపించి ఫోన్ పక్కన పెట్టి ఐదు నిమిషాల పాటు అక్కడే కూర్చొని సంజయ్ వెళ్ళిపోయాడు అదే రోజు రాత్రి పవిత్ర కూడా అక్కడే స్టే చేయడంతో ముగ్గురు ఒకే బెడ్రూంలో పడుకున్నారు అప్పటికే మైరా జరిగింది మొత్తం చెప్పడంతో మాధురి తన మోచేతిని తలకింద పెట్టుకుని ఏంటి ఇతను చాలా డిఫరెంట్గా ఉన్నాడు అంటే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడా అందుకేనా కనీసం వికాస్ని కలవనివ్వలేదు అని అనింది అక్కా నిజానికి నేనంత సీరియస్గా తీసుకోలేదు ఈరోజు అతని మాటల్ని బట్టి అర్థమైంది అతను నిజమే చెప్తున్నాడని అసలు ఇంత కష్టంగా నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అన్నింటిలో అతను మనకన్నా హైగానే ఉన్నాడు అలాంటప్పుడు ఎందుకు ప్రేమించాడా అంటే లేదక్కా అతను నన్ను ప్రేమించలేదు నాకు తెలుస్తుంది ఓ మనిషి మనల్ని ప్రేమిస్తే ఏదో ఒక సందర్భంలో వాళ్ళ వీక్ పాయింట్గా మనమే అయిపోతాం కానీ ఇతను అలా బిహేవ్ చేయట్లేదు కానీ ఛాలెంజ్ విసురుతున్నాడు ఏదో పంతంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు ఎవరి మీదనో పంతం అన్నట్టు ఉన్నాడు నేనైతే అతని విషయంలో జోక్యం చేసుకున్నది లేదు అతన్ని చూడను కూడా చూడలేదు ఎప్పుడు అని మైరా చెప్పింది పవిత్ర ఆలోచిస్తూ ఏమో నిన్ను ప్రేమించాడేమో కాకపోతే వికాస్తో పెళ్ళి కొప్పుకున్నావని ఆ కోపాన్ని నీ మీద చూపిస్తున్నాడేమో ఎవరికి తెలుసు అని అనింది లేదు పవి అసలు కాదు ఏదో మిస్ అవుతున్నా అది ఎలా తెలుసుకోవడం ఎంగేజ్మెంట్కి మూడు రోజులుంది పెళ్ళికి పది రోజులుంది ఏంటో అంత గందరగోళంగా ఉంది అని మైరా అనింది డాన్ ఎప్పుడు అంటూ ఉంటావు దేవుడు ఎప్పుడో మన జీవితం ఎలా ఉండాలో రాసి పెట్టేశాడు అదే జరుగుతుంది అని అలాంటప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు ఒకవేళ నిజంగా అతనితో నీ ఫ్యూచర్ అయితే అదే జరగాలని రాసి ఉంటే ఎందుకు ఆలోచించడం అని పవిత్ర అనింది అన్ని విషయాలు ఒకే పవి కానీ పెళ్లి అంటే అలా కాదు కదా నచ్చిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలి తనతోనే లైఫ్ ట్రావెల్ చేయాలి గిట్టని వ్యక్తిని పెళ్ళి చేసుకొని ఆ ఇంట్లో ముభావంగా ఏడుస్తూ నా జీవితం ఇంతే అనుకుంటూ బ్రతకడం నా వల్ల కాదు అని మైరా అనింది అంతలో సంజయ్ నుండి మెసేజ్ రావడంతో ఎవరా అని చూసిన మైరాకి సడన్గా కళ్ళు కళ్లు పెద్దవ్వడంతో ఎవరే అని పవిత్ర ఫోన్ తీసుకొని నా గురించి అతిగా ఆలోచించకు గుడ్ నైట్ బేబీ అని మెసేజ్ చూసి ఏంటి వీడు చూస్తున్నట్టే మాట్లాడుతున్నాడు అని అనింది చూడట్లేదులే అతనికి చాలా తెలియతేట్లున్నాయి అందుకే గెస్ట్ కొట్టాడు నేను చెప్పానుగా టూ స్మార్ట్ అని సరిసరి పడుకోండి అని మైరా అనింది తెల్లారి నార్మల్గా కాలేజ్కి వెళ్లడం రావడం జరిగిపోయింది డిన్నర్ చేస్తున్న టైంలో వీరేంద్ర డాన్ మాధ్రి ఎల్లుండి ఎంగేజ్మెంట్ కాబట్టి మీరు రేపు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని చెప్పాడు అలాగే డాడీ అని ఇద్దరూ అనడంతో ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరగబోతుంది మీ విషయంలో ప్రతి ఈవెంట్ ఇంటే ఏ చిన్న అనుమానాలు ఉన్నా ఏ చిన్న కోరికలున్నా ప్రతిదీ నాకు చెప్పండి అని వీరేంద్ర వర్మ చెప్పాడు అలాంటిదేమీ లేదు డాడీ నీకన్నీ తెలుసుగా అన్నయ్య రిషి జాగ్రత్తగా చూసుకుంటున్నారుగా మీ హడావిడినే చెప్తోంది మీరు ఎంత హడావిడి చేయబోతున్నారో ఇక మాకు దిగలేందుకు అని మైరా అనింది మనోజ్ నవ్వుతూ నిజంగానే డాడీ ప్రతిదీ చాలా ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటున్నాడు మీరు అసలు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి అని చెప్పాడు డాడీ నేను ఒక డౌట్ అడగొచ్చా అని మైరా అడిగింది అడుగు డౌన్ అని వీరేంద్రవర్మ అనడంతో అదే మనం చెప్పావు కదా మన కంపెనీ చేయి దాటకుండా సంజయ్ అనే అతను టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇక మీద అతనే చూసుకుంటాడని అది సాధ్యమవుతుంది అంటావా అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళందరూ సడన్గా ఎందుకు ఎందుకలా మాట్లాడారు నువ్వు తెలుసుకున్నావా కారణం ఏంటని అంటే ఎందుకో సంజయ్ని అంతగా నమ్మాలి అనిపించలేదు అంటే ఎవరు కూడా అంత ఇన్వెస్ట్మెంట్కి ఒప్పుకోరు కదా అని మైరా అడిగింది డాన్ వాళ్ళ డాడీ ఎలాంటి వ్యక్తినో నువ్వు కొంచెం కూడా ఊహించలేవు జెంటిల్మెన్ ఎప్పుడూ నలుగురికి సాయం చేయాలనే మనస్తత్వం చాలా చాలా మంచివాడు కుటుంబాన్ని కూడా అంతే ప్రేమిస్తాడు అతనికి పెరాలసిస్ వచ్చాక సంజయ్ మొత్తం బిజినెస్ని టేకప్ చేశాడు అప్పటి వరకు మీలాగే సరదాగా ఉండే పిల్లాడు సడన్గా బిజినెస్లోకి బిజినెస్ లోకి వచ్చాడు కాకపోతే చాలా తెలివైన వాడు అందుకే ఇక్కడ అందరిలోకి చాలా స్ట్రాంగ్గా నిలబడగలిగాడు ఇకపోతే ఆల్రెడీ బోర్డ్ మెంబర్స్ కి ఇన్వెస్టర్స్ కి నా సీటు మీద కన్నుంది నా తర్వాత ఎలాగో మనోజ్ దాన్ని ఆక్యుపై చేస్తాడని వాళ్ళకి బాగా తెలుసు అందుకే ఇన్వెస్టర్స్ తో చేతులు కలిపి అలా మాట్లాడారు కానీ సంజయ్ చాలా తెలివైన వాడు ఆ బోర్డ్ మెంబర్స్ లో ఒక పర్సన్ అతని మనిషే అక్కడ జరిగేదంతా తెలుసుకొని ప్లాండ్గా వ్యవహరించాడు అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అతనికి కూడా కష్టం కానీ తలుచుకుంటే సాధ్యమే అంత కష్టమేమి కాదు అని వీరేంద్రవర్మ చెప్పి హ్యాండ్ వాష్కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని రిటర్న్ హాల్లోకి వెళ్తూ నాకు ఇంకో కూతురుంటే ఖచ్చితంగా సంజయ్ని రిక్వెస్ట్ చేసైనా ఇచ్చి పెళ్లి చేసేవాణ్ణి అంతటి గుణవంతుడు అనుమానాలు పెట్టుకోకు అని చెప్పి వీరేంద్రవర్మ వెళ్ళిపోయాడు అక్క నాన్నని వాడి గురించి గొప్పలు చెప్పమన్నానా లేక డౌట్ క్లారిఫై చేయమన్నానా నాకే అర్థం కాలేదు అని మైరా అనడంతో మాధురి నవ్వుకుంటూ అడిగి మరీ చొప్పుతో కొట్టించుకున్నట్టుంది కదా అని అనింది ఆ తర్వాత రోజు మెహందీ ఆర్టిస్ట్ ఇంటికి రావడం మైరాకి మాధురికి అలానే పవిత్రకి చేతులు నిండుగా మెహందీ పెట్టడం ఇంట్లోనే సరదాగా గడిపేయడం అని జరిగిపోయాయి అటు రిషి ఇటు మైరా టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నారు రిషి టెన్షన్ చూసి మైరా తన టెన్షన్ కూడా పక్కన పెట్టి దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఒక పక్క ఇల్లంతా డెకరేషన్ చేయిస్తూ ఉంటే నువ్వు గోర్లన్నీ తినేసే పనిలో ఉన్నట్టున్నావు ఏమైంది అని అడిగింది నీకు తెలీదా ఒక పక్క రేపు మాధురికే ఎంగేజ్మెంట్ నేనెలా ప్రశాంతంగా ఉండగలను నేను ప్రేమించిన అమ్మాయి నా కళ్ళ ముందే వేరొకరి కోసం సింగారించుకొని తిరుగుతుంటే ఎలా తట్టుకునేది అని రిషి అన్నాడు ప్లీజ్ రా ఎంగేజ్మెంట్ గురించి మాత్రం నన్ను అడుగకు ఎలాగొల జరగనివ్వు పెళ్ళి మాత్రం నీతో జరిగేలా చేస్తాను మూడు ముళ్ళు నువ్వే వేస్తావు అని మైరా చెప్పింది నేనేం చెయ్యను చెయ్యలేను మాధురి పరువు పోయే పని నేను చెయ్యను అని రిషి అన్నాడు హౌరా హౌ నీలా ఇంత మంచిగా ఎవడైనా ఉంటాడా నీ ప్రేమ తెలుసుకోలేదు ఆ ఆరమెదడు బంగారక్క అని మైరా అనింది సరే కానీ ఏమైంది నువ్వు కూడా చాలా స్ట్రెస్లో ఉన్నావు అని రిషి అడిగాడు నువ్వంటే మంచి పిల్లాడు కాబట్టి ఒక పక్క మాధురికి ఎంగేజ్మెంట్ అవుతున్నా కానీ సైలెంట్గా దాని పరువు కాపాడడం కోసం చూస్తున్నావు ఆ సంజయ్ నీలా కాదురా రాక్షసుడు నన్నే పెళ్ళి చేసుకుంటా అని శబదం చేశాడు రేపు ఎంగేజ్మెంట్ కదా ఖచ్చితంగా వచ్చే తీరుతాడు డాడీ ఖచ్చితంగా పిలుస్తాడుగా అలాంటప్పుడు వేరేవాడు నాకు రింగ్ తొడుగుతుంటే సైలెంట్గా ఉంటాడా వికాస్తో లంచ్కి ప్లాన్ చేస్తేనే ఏదో అయి వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు రింగ్ తొడగనిస్తాడంటావా పిచ్చ టెన్షన్లో ఉన్నా నేనైతే అని మైరా అనింది ఏంటో మంచి వాళ్ళకే ఈ కష్టాలన్నీ ఈ ఇంట్లో అందరికన్నా ఎక్కువ మంచి వాళ్ళ మనమే కదా అందుకే మనకు కష్టాలు అని రిషి అన్నాడు అంటే నీళ్ళు డాడీ అన్నయ్య అక్క వెళ్ళెవరో మంచివాళ్ళు కాదా అని మైరా అడిగింది అబ్బా అలా కాదు ఏకల్ లేకుండా ఉండటం గురించి అంటున్నా అని రిషి అన్నాడు ఏదో ఒకటి రేపు పరిస్థితి గురించి తలుచుకుంటే టెన్షన్ వచ్చేస్తుంది అందరిలో ఏం చేస్తాడు డాడీ పరువేమవుతుందో అని ఆలోచించి ఆలోచించి నా మైండ్ పోతుంది అయినా వాడు ఇలా తగులుకున్నాడు ఏంట్రా నాకు ఆ రోజు అనవసరంగా పబ్కి వెళ్ళాం అనవసరంగా లేటుగా బయలుదేరాం అందుకేగా ఆ రోజు వాడు నన్ను చూశాడు అందుకేగా ఇదంతా ఇంత దూరం వచ్చింది అని మైరా అనింది నీకు అలా అనిపిస్తుందా నాకలా అనిపించడం లేదు నువ్వు ముందు నుండే అతనికి తెలుసు అనిపిస్తోంది ఆలోచించు ఎక్కడైనా చూసావేమో బాగా థింక్ చెయ్యి అని రిషి అన్నాడు ఆ మాటికి మైరా ఏం మాట్లాడకుండా నేరుగా అక్కడి నుండి తన రూమ్కి వెళ్లిపోయి మీద కూర్చొని కళ్ళు మూసుకొని ఒక్కసారిగా కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళింది ఎక్కడ ఆగడానికి ట్రై చేసిన సంజయ్ తనకు తారసపడినట్టు ఎక్కడా చిన్న అనుమానం కూడా రాలేదు ఇతన్ని నేనెప్పుడు చూడలేదు మొట్టమొదటిసారి ఆ రోజు పబ్ దగ్గర చూశాను అదే ఫస్ట్ టైం నా వెంటబడినట్టు ఏ ఆనవాలు నాకు తెలియడం లేదు అని అలాగే ఆలోచిస్తూ నిద్రపోయింది అంతలో వికాస్ నుండి కాల్ రావడంతో అప్పుడే నిద్రపట్టిన మైరా ఉలిక్కిపడి లేచి కాల్ చూసి లిఫ్ట్ చేసింది హలో మైరా పడుకున్నావా అని వికాస్ అడిగాడు లేదు రేపు ఎంగేజ్మెంట్ కదా ఆలోచిస్తూ ఉన్నా అని మైరా చెప్పింది ఎందుకు నీకు ఇష్టం లేదా అని వికాస్ అడిగాడు చచా అదేం కాదు పెళ్ళంటే ఏ అమ్మాయికైనా హ్యాపీనెస్తో పాటు కాస్త బాధగా కూడా ఉంటుంది నా ప్రపంచం అనుకున్న ఇంటి నుండి బయటకు రావాలి కదా కొంచెం ఆ ఫీలింగ్ ఉండని ఉంటుంది దానికి తొలిమెట్టు ఎంగేజ్మెంట్ అన్నప్పుడు ఆలోచించకుండా ఎలా ఉంటాను అంతేకాని నచ్చకేం కాదు అని మైరా చెప్పింది ఏంటో పెళ్ళి చాలా హడావిడిగా అయిపోతుంది ప్రశాంతంగా నేను కలిసి మాట్లాడేందుకు అసలు టైం దొరకడం లేదు అన్నయ్యకి ఆఫీస్లో చిన్న ట్రబుల్ నేను హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు అందుకే ఈ దూరం కానీ ఐ ప్రామిస్ యూ పెళ్ళయ్యాక ఖచ్చితంగా నీకు బోలెడంత టైం ఇస్తాను అని వికాస్ అన్నాడు పర్లేదు నేను అర్థం చేసుకుంటాను పెళ్లి చేసుకుంటున్నంత మాత్రాన ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్మాయికి ఇచ్చేయాలని ఏం కాదుగా ఇట్ డిపెండ్స్ అని మైరా అనింది మైరా నువ్వు చాలా బాగా అర్థం చేసుకుంటావు ఐఎమ్ సో లక్కీ తెలుసా అని వికాస్ మాట్లాడుతూ ఉండగాని కంటిన్యూగా తనకి మెసేజెస్ రావడంతో ఆ బీప్ సౌండ్ ఆ వైబ్రేషన్ విసిగించేస్తూ ఉండటంతో వికాస్ నేను రేపు మాట్లాడినా నిద్ర వచ్చేస్తుంది అని చెప్పింది హా ఓకే ఎక్కువ నిద్ర ఉంటే మంచిది రేపటికి చాలా గ్లోగా కనిపిస్తావు అని గుడ్ నైట్ చెప్పి వికాస్ కాల్ కట్ చేశాడు మైరా కాల్ కట్ చేసి వాట్సాప్ ఓపెన్ చేయగానే సంజయ్ నుండి బోలడని మెసేజ్లు అందులో ఒక్క మెసేజ్ కూడా లేదు బ్లాంక్గా సెండ్ చేయడంతో కోపం వచ్చిన మైరా సంజయ్ నెంబర్కి కాల్ చేసింది సంజయ్ లిఫ్ట్ చేసి అరవకు అని అన్నాడు మాట్లాడబోయిందల్లా ఆగిపోయి ఎందుకు అన్ని మెసేజెస్ చేస్తున్నా ఓ ఆడపిల్లని ఈ టైంలో ఇబ్బంది పెట్టకూడదు అన్న మినిమం సెన్స్ కూడా లేదా నీకు అని మైరా అడిగింది మరి ఇదే ఆడపిల్ల ఏ సెన్స్ లేకుండా పరాయి మగాడితో ఈ టైంలో ఫోన్ మాట్లాడడం కరెక్టేనంటావా అని సంజయ్ అడిగాడు మైరా షాక్ అయి తన రూమ్లో చుట్టూ వెతకగా టెన్షన్ పడకు నేను మా ఇంట్లోనే ఉన్నాను అని సంజయ్ అన్నాడు నిన్ను చూస్తే భయమేస్తుంది నాకు ఎందుకిలా నన్ను టార్చర్ చేస్తున్నా ప్రశాంతంగా నచ్చిన వాడిని పెళ్లి చేసుకునే రైట్ కూడా లేదా నాకు చూడు బలవంతంగా ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అలా చేసుకుంటే ఆ పెళ్లి నిలబడదు ఓ అమ్మాయి మనసు గెలుచుకోవాలి ఆ అమ్మాయి తనంతట తానుగా నువ్వు నాకు నచ్చావని చెప్తే అప్పుడు ముడు వేయాలి అదే నిజమైన ప్రేమ పెళ్లి అవుతుంది అంతేకాని ఇలా బలవంతంగా కడతాను అని పందిం కడితే కాదు ప్లీజ్ ఈ గేమ్ ఇంతటితో ఆపే నాకు మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది నేను పుట్టింట్లో ఉన్న కొద్ది రోజులు మనశ్శాంతిగా ఉండాలనుకుంటున్నాను మా నాన్నకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను అని మైరా చెప్పింది నువ్వు ఏ మెంటల్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పుట్టింట్లో హ్యాపీగా ఉండు ఇక మీ నానికి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అన్నావుగా అందుకు కూడా రెడీగా ఉండు చూడు నీ జీవితంలో నేనే ఉన్నాను సో నువ్వు ప్రిపేర్డ్గా ఉంటే మంచిది అలానే పరాయి వాడితో అంటే ఆ వికాస్తో మాట్లాడకుండా ఉంటే ఇంకా మంచిది గుడ్ నైట్ అని చెప్పి సంజయ్ కాల్ కట్ చేశాడు మైరా ఫోన్ పక్కన పడేసి అలాగే బెడ్ మీద ఒరిగిపోయి ఏంటిది ఎందుకు ఇలా జరుగుతుంది అతను నన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలి నాన్న మీద ఏదైనా కోపమా లేక అన్నయ్య మీదనా లేక నేనే ఏమైనా చేశానా అల్లరి చేస్తాను కానీ ఎప్పుడు ఎవరిని అల్లరి పాలు చేయలేదు అలాంటిది ఎందుకు అంత పంతం ఎందుకో సంజయ్ మాటల్లో ప్రేమ మచ్చుకైనా కనిపించట్లేదు అంటే పెళ్లి చేసుకుని టార్చర్ చేయాలనుకుంటున్నాడా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ నిద్రపోయింది తెల్లారి పవిత్ర రూమ్లోకి వచ్చి అరిచేంత వరకు మైరాకి కొంచెం కూడా స్పృహ రాలేదు ఉలిక్కి పడి కళ్ళు తెరిచిన మైరా ఎదురుగా పవిత్రాని చూసి నిం పాదిగా లేచి కూర్చొని తాను తెచ్చిన కాఫీని సిప్ చేసి ఫ్రెష్ అయింది ఏంటి డల్గా ఉన్నావు అని పవిత్ర అడగడంతో ఏం లేదు నిద్ర సరిపోలేదు అందుకే అవును వాళ్ళు రాలేదా అని మైరా అడిగింది అమ్మ నాన్న ఇద్దరు సాయంత్రం అటు నుండి అటే ఫంక్షన్ హాల్కి వచ్చేస్తా అన్నారు నేను మాత్రం కుదురుగా ఉండగలనా అందుకే నిద్ర లేచి వచ్చేశా అని పవిత్ర అనింది అసలు ఆ రోజు ఎలా గడిచిందో మైరాకి తెలియనే తెలియలేదు అందులో కూర్చుంటుంది అందరితో మాట్లాడుతోంది అందరితో కలిసి తింటోంది కానీ ఏది మనసు వరకు వెళ్ళట్లేదు ఆలోచన మొత్తం సంజయ్ దగ్గర ఆగిపోయింది ఎందుకేలా చేస్తున్నాడు అనే ప్రశ్న దగ్గరే ఆగిపోయింది చూస్తూ ఉండగానే మేకప్ ఆర్టిస్ట్ రావడంతో మైరా మధురి ఫ్రెష్ అయి డ్రెస్అప్పై కూర్చున్నారు సుమారు గంట పైనే మేకప్ చేసి మేడం రెడీ ఒకసారి అద్దంలో చూసుకొని ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే చెప్పండి అని మేకప్ ఆర్టిస్ట్ అడగడంతో మాధురి మైరా ఇద్దరూ లేచి అద్దం ముందుకు వెళ్లారు మైరా రెడ్ కలర్ లెహంగాలో మెరిసిపోతూ ముఖం మీద లైట్ మేకప్తో కేవలం లిప్స్ మాత్రమే హైలైట్ చేస్తూ రెడ్ కలర్ లిప్స్టిక్తో చిన్న పార్టీ స్టిక్కర్ హెయిర్ని పన్లా వేసి సైడ్ రోస్తో చాలా అందంగా ఉంది మాధురి తనని తాను చూసుకొని వైట్ కలర్ లెహంగాలో తనకు తానే చాలా అందంగా కనిపించింది పవిత్ర అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరిని చూసి ఓ మై గాడ్ ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా మీ ఇద్దరికి నీళ్ళుకి చెప్పి దిష్టి చేయించాలి నా కళ్ళు చెదిరిపోయేంత అందంగా ఉన్నారు దేవతల్లా ఉన్నారు అని అంటూ మాధురి నువ్వు మొత్తం ఓకే ఒసే దయ్యం నీకేమైంది అంత పర్ఫెక్ట్గా ఉన్న ఆ మొహంలో నవ్వులేదు అని పవిత్ర అరిచింది మైరా వెంటనే నవ్వుతూ అదేం లేదు నీకు తెలుసు కదా నేను ఇంత హెవీ బట్టలు వేసుకోనని కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది అంతే నువ్వు వెళ్ళి రెడీ అవు అని అనగానే పవిత్ర కూడా వెళ్ళి మేకప్ చేయించుకొని అందంగా తయారైంది ఫంక్షన్ హాల్కి బయలుదేరాల్సిన టైం కావడంతో నీలవేణి డోర్ తీసి లోపలికి వచ్చి ముగ్గురిని చూసి స్టన్ అయి బయలుదేరాలి కిందికి పదండి అని చెప్పింది ముగ్గురు కిందికి రాగానే ఉప్పు తీసుకొచ్చి ముగ్గురిని నిలబెట్టి ఎంత చక్కగా ఉన్నారు అని ముగ్గురిని దిష్టి తీసింది ఆంటీ నాకెందుకు వీళ్ళంటే కాబోయే పెళ్లి కూతుర్లు కదా అని పవిత్ర అనింది ఆంటీ పెళ్ళికూతుర్లు అని తీయట్లేదు ముగ్గురు చాలా అందంగా రెడీ అయ్యారు ఎవరి కళ్ళు మీ మీద పడకూడదు అని తీస్తోంది చాలా బాగున్నావు అని మనోజ్ చెప్పాడు మైరా పవిత్ర వైపు చూసి ఇంకా ఇది ఆకాశంలో నడుస్తుంది ఇప్పుడు అని అనుకుంది పవిత్రకి ఒక్కసారిగా మనోజ్ మాటతో మనసంతా దోధి పింజలా అయిపోయి చిన్న స్మైల్ చేసి మీరు కూడా చాలా బాగా రెడీ అయ్యారు అని మనోజ్ని రిషిని ఉద్దేశించి చెప్పింది అంతలో వీరేంద్రవర్మ రూమ్లో నుండి రావడంతో వా మీ అందరికన్నా డామినేటింగ్గా అంకుల్ రెడీ అయ్యారు అంకుల్ చాలా చాలా స్మార్ట్గా ఉన్నారు మీరు అని బ్లాక్ సూట్లో వస్తున్న వీరేంద్ర వర్మని చూసి అనింది పవిత్ర వీరేంద్ర వర్మ పవిత్ర తల మీద చేయేసి అల్లరి పిల్ల అని మాధురి మైరా వైపు చూసి ఒక్క క్షణం కళ్ళల్లో నీళ్లు తిరగడంతో పదండి అని అన్నారు అందరూ కలిసి వీరేంద్రవర్మ భార్య ఫోటో దగ్గరికి వెళ్ళగాని దీపం వెలిగించి అందరూ దండం పెట్టుకొని అక్కడి నుండి బయలుదేరారు మైరా వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మ ఫోటో వైపు చూసి అమ్మ నాన్న చెప్పాడు నాకు ఎప్పుడు కష్టంగా ఉన్నా నేను తలుచుకొని ముందుకు వెళ్తే అంతా మంచిది జరుగుతుంది అని డాడీ చెప్పాడు నాకు ఏది మంచిదో అదే చెయ్యమ్మా నాకు చాలా భయంగా ఉంది నువ్వు ఉంటే బాగుండు అనిపిస్తుంది అని మైరా చిన్న పాటి దిగులతో కారులో కూర్చుంది ఫంక్షన్ హాల్కి దారిలో వెళ్తూ ఉండగా వీరేంద్రవర్మ ప్రకాష్ రావుకి కాల్ చేశాడు హలో వీరేంద్ర వర్మ గారు మేం ఫంక్షన్ హాల్కి వచ్చి పది నిమిషాలు అవుతుంది అని ప్రకాష్ రావు చెప్పాడు మేం కూడా మరో పది నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాం సరే మరి అని కట్ చేశాడు సరిగ్గా అన్నట్టుగానే పది నిమిషాల్లో ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు బయట నుండి ఒక స్వర్గ సీమలా ఉంది అత్యంత అద్భుతంగా డెకరేషన్ చేశారు రిషి ఆ డెకరేషన్ చూసి మనోజ్ సార్ డెకరేషన్ చాలా బాగా చేయించారు మనల్ని ఇన్వాల్వ్ అవ్వద్దు అని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమవుతుంది నాకు అని అన్నాడు ప్రతి తల్లిదండ్రులు అంటే వాళ్ళ స్థాయికి మించి కూతురు పెళ్లి చేస్తారు నాన్న కూడా అందుకు అతిథమేమీ కాదు కదా పైగా ఇద్దరు పెళ్ళి ఒకేసారి కదా మొదటి నుండి వాళ్ళకి ఏ ఫంక్షన్ చేసింది లేదు మరి దీనిని ఎలా చేయకుండా ఉంటాడు అదంత తర్వాత కానీ నువ్వేంటి డల్గా ఉన్నావు నేను మధ్య గమనిస్తూనే ఉన్నాను ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో ఉంటున్నావు అని మనోజ్ అడిగాడు అదేం లేదు నేను నార్మల్గా సైలెంట్గా ఉన్న టైంలో నువ్వు చూసుండుంటావు అంతే అని రిషి అన్నాడు ఫంక్షన్ హాల్ టైట్ సెక్యూరిటీతో ఉండడంతో వీరేంద్రవర్మ సెక్యూరిటీకి కాల్ చేసి అంతా చెక్ ఉండమని చెప్పి లోపలికి చేరుకున్నారు కార్ పార్క్ అవ్వగానే మైరా మాధురి పవిత్ర కార్లో నుండి దిగారు వీరేంద్రవర్మ దిగి ఒక పక్క మైరా చేతిని మరో పక్క మాధురి చేతిని పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్లాడు అప్పటికి చాలా మంది బంధువులు ఆ ఈవెంట్కి చేరుకోవడంతో ప్రతి ఒక్కరూ ఇద్దరు కూతుర్లతో వస్తున్న వర్మను చూసి ముచ్చట పడ్డారు కొంతమంది బిజినెస్ మెన్స్ మాత్రం వారి కూతుర్లని అడిగినా ఇవ్వకపోవడంతో వాళ్ళు లేకపోలేదు మైరా చూపులు మాత్రం సంజయ్ వచ్చాడా లేదా అన్న దాని మీద పడి చుట్టూ అంతా చూసింది ఎక్కడా కనిపించకపోవడంతో నేరుగా వాళ్ల కోసం అరేంజ్ చేసిన రూంలోకి వీరేంద్రవర్మ తీసుకుని వెళ్లడంతో వెళ్లి కూర్చున్నారు నానా నీలవేణి పవిత్ర మిమ్మల్ని తీసుకొస్తారు అప్పటి వరకు ఇక్కడే కూర్చోండి అని చెప్పి వీరేంద్రవర్మ అందరినీ పలకరించడంలో పడిపోయాడు ముహూర్తం టైం కావడంతో పెళ్లిపీట్ల మీదకి వికాస్ వివేక్ చేరుకొని పూజ సాంప్రదాయబద్ధంగా మొదలుపెట్టారు ఇద్దరు ఆఫ్ వైజ్ షేర్వానీస్తో చూడడానికి రాక్కుమారుల్లా ఉన్నారు ఇద్దరు పూజ పూర్తి చేశాక అమ్మాయిల్ని కూడా పిలవండి అని పంతులు చెప్పడంతో నీలవేణి పవిత్ర ఇద్దరిని తీసుకుని వెళ్లారు ఇద్దరూ పీటల మీద కూర్చొని పూజ మొదలు పెట్టారు రావు గారు డబ్బు ఆశించి ఈ పెళ్లి చేయట్లేదని మైరాని మాధురిని చూడగానే అనుకున్నారు పిల్లలు ఇంత అందంగా ఉన్నప్పుడు డబ్బుతో ఏం పని అని కూడా అనుకున్నారు మరికొందరు మాత్రం అందంతో పాటు అంత ఆస్తికి అల్లుళ్ళు కావడం గొప్ప విషయమే కదా అని కూడా చెప్పుకున్నారు అప్పుడు ఎంటర్ అయింది కార్ నేరుగా ఫంక్షన్ హాల్ ఎదురుగా కార్ ఆగింది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్న సింపుల్ షేర్వాణితో సంజయ్ కార్లో నుండి దిగాడు వెనకనే తన అసిస్టెంట్ నాయనిక కూడా దిగి నడిచింది సంజయ్ రాగని గమనించిన చాలామంది అఫీషియల్స్ ఎలా అయినా మంచి చేసుకుని తమ కూతురికి లాక్ చేయాలని కొందరు కోపంతో మరికొందరు చూడడం మొదలుపెట్టారు పూజ చేస్తున్న మైరా అనుకోకుండా చూపు మళ్లించి ఎదురుగా ఎంతో రాజసంగా వస్తున్న ని చూసి చూపు దింపుకుంది సంజయ్ రాకని గమనించిన వీరేంద్ర వర్మ నవ్వుతూ ఎదురెళ్లి పలకరించి ఫ్రంట్ సీట్లోనే వీఐపీ హోదాలో కూర్చోబెట్టాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చూసి కొన్నింటికి చాలా నవ్వుకున్నాను నేను దేనికంటే చాలా తొందరగా అప్లోడ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు ఒకరేమో తొందరగా ఇవ్వడానికి గల కారణం ఏంటి ఏదైనా ఫంక్షన్ ఉందా లేకపోతే దయ ఏదైనా దయ మా మీద దయనా అని అడిగారు చాలా చాలా నవ్వొచ్చింది యాక్చువల్లీ నేను మధ్యాహ్నం న్యాప్ వేస్తాను కదా ఆ న్యాప్ వేసిన తర్వాత అప్డేట్ రెడీ చేసి అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేస్తాను కానీ నిన్న ఏమైందంటే మధ్యాహ్నమే రెడీ అనమాట చేసి మొత్తానికి నిద్రపోయేటప్పుడే నేను డౌన్లోడ్ కూడా పెట్టేశాను సో నిద్ర లేచేటప్పటికి అది డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి వెంటనే అప్లోడ్ చేసేసాను అందుకే అది ఫోర్ ఫార్టీకి అంతా ఇచ్చేసాను అనుకుంటా సో ఇక మీద ట్రై చేస్తాను అలాగా కుదరకపోతే మాత్రం ఏం చేయలేం కదా సో అదనమాట ఎలా అయినా మీరు నన్ను అర్థం చేసుకుంటారు అది మరో విషయం అనుకోండి ఇకపోతే అనన్య చాలా బా అమృత చాలా బాగా ప్లాన్ చేసింది వాళ్ళ మధ్య బాండ్ని పెంచడానికి అండ్ స్టోరీ కూడా చాలా బాగా నడుస్తుందని ప్రతి ఒక్కరూ చెప్పారు చాలా 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 థ్యాంక్స్ ఒకప్పుడు ఎన్నో ఫేస్ చేసి ఇప్పుడు కమెంట్స్ చూస్తూ ఉంటే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది అంటే పీస్ఫుల్గా రాసుకుంటూ వెళ్ళొచ్చు అనే ఇది అనిపిస్తోంది ఇకపోతే ఎల్లుండి ఆ తర్వాత అంటే ఎయిత్ లోపల ఒక టూ అప్డేట్స్ స్కిప్ అవ్వచ్చు అది కూడా ఈవినింగ్ అప్డేటే మధు దేవాన్స్ రారు ఎందుకు అంటే ఒక్కటి కాంపిటీషన్కి త్రీ డేస్ ఉంది ఆ స్టోరీ నేను మీకు అప్డేట్స్ ఇవ్వడంలో పడి చాలా నెగ్లెక్ట్ చేసి ఎయిటీ పర్సెంట్ స్టోరీని అయించాను సో ఈ త్రీ డేస్ కష్టపడి సెవెంత్కి అంతా క్లోజ్ చేయాలి అండ్ నా బుడికి బర్త్డే ఉంది సో నేను షాపింగ్ అది చేయాల్సింది చాలా చాలా ఉందనమాట సో అందుకని టూ అప్డేట్స్ మాత్రం ఈవినింగ్ పూట స్కిప్ అవుతాయి అలా అయ్యే రోజు మీకు నేను మధ్యాహ్నం పూట ఏదైనా ఒక టెన్ మినిట్స్ ఇస్తాను లేదా అయినా సరే ఒక టెన్ మినిట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలి ఎయిత్ లోపల అంటే మరో నాలుగు రోజుల్లో ఒక రెండు అప్డేట్స్ మాత్రం మిస్ అవుతాయి ఒకవేళ ఇవ్వగలిగితే టెన్ మినిట్స్ మాత్రమే ఇవ్వగలుగుతాను మీరు అర్థం చేసుకొని కమెంట్స్లో మరీ పది నిమిషాలు ఇచ్చామని మాత్రం అడగండి ఎందుకంటే నా లైఫ్లో నాకు ఇంపార్టెంట్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి వాటిని నేను ఎంజాయ్ చేయాలి కదా సో అందుకోసం ఆఫ్టర్ దట్ మనం రెగ్యులర్గా ఇచ్చుకుంటూ వెళ్దాం ఇక ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్పకుండా ముందుగానే చెప్పేస్తున్నాను రిక్వెస్ట్ తీసుకుంటున్నాను ఆర్డర్ మాత్రం అనుకోకండి ఓకేనా ఇంకా అంతే ముచ్చట్లు మనం ఈవినింగ్ అప్డేట్లో కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్గా